హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఆ శనీశ్వరుని పేరు వినగానే మనుషులందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అసలు సమస్త జీవరాశులకి శనీశ్వరుడంటే ఎందుకంత భయం? అసలు ఈ శనీశ్వరుడు ఎవరు? శనిదేవుడు ఇంతటి శక్తి సామర్థ్యాలు పొందడానికి గల కారణాలేంటి? మరియు ఆయన అందరిపైన ఇంతటి క్రోధాన్ని ఎందుకు చూపిస్తూ ఉంటాడు? అలాగే శనిదేవుడు జన్మించే సమయంలో జరిగినటువంటి అనర్థాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. స్కంద పురాణంలోని అవంత ఖండంలో చతుర్థి లింగ సత్యం ప్రకారం విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంధ్య వివాహం సూర్యదేవునితో జరిగింది. కానీ సంధ్య తన భర్త అయినటువంటి సూర్యుని యొక్క అత్యంత శక్తివంతమైన కాంతి తేజస్సును తట్టుకోలేకపోయేది. దాంతో సంధ్య తనలా కనిపించే ఛాయ అను ప్రతిరూపాన్ని ఏర్పరిచింది. అలాగే ఆమెకు సూర్యదేవునితో ఉండమని సలహా ఇస్తుంది. దీంతో పాటు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, కావున నేను వెళ్ళిపోయినటువంటి విషయం నా భర్త అయినటువంటి సూర్యదేవునికి తెలియనివ్వకు అని చెప్పి తన పుట్టిల్లు అయినటువంటి విశ్వకర్మ ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే సూర్యదేవుడు సంధ్య ప్రతిరూపమైనటువంటి ఛాయను తన భార్య అనుకుని తన భార్య ప్రతిరూపంతో శనీశ్వర్ అనే పేరు గల కుమారుడికి జన్మనిస్తాడు. ఆ శనీశ్వరుని యొక్క జననం సమయంలో ముక్కోటి దేవీ దేవతలతో పాటుగా రాక్షసులు సైతం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఆ శనీశ్వరుడు జన్మించిన కొన్ని సంవత్సరాలకే ముల్లోకళ్ళలో ఉన్నటువంటి జీవ జంతువులను భయపెట్టి బ్రహ్మాండం అంతటిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దాంతో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు సైతం భయభ్రాంతుడై బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సూర్యపుత్రుడైనటువంటి శనీశ్వరుడు జీవ జంతువులన్నింటినీ భయపెట్టి ముల్లోకాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అన్న విషయాన్ని బ్రహ్మకు చెప్తాడు. దాంతో బ్రహ్మదేవుడు ఇంద్రుని మాటలు వినగానే వెంటనే సూర్యభగవానుని వద్దకు వెళ్లి, ముల్లోకాలలో ఎప్పుడూ సమతుల్యం ఉండాలి, కావున మీరు మీ పుత్రునిపై ఆంక్షలు విధించడం తప్పనిసరి, ఎందుకంటే తాను బలవంతంగా ఈ ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అని చెప్పగా, సూర్యదేవుడు బ్రహ్మదేవుడితో, ఓ దేవాది దేవ, నేను తనపై ఆంక్షలను విధించలేను, మీరే ఏదైనా ఉపాయం ఆలోచించండి అని చెప్తాడు. అప్పుడే బ్రహ్మదేవుడు తన కళ్ళని మూసుకుని దివ్య దృష్టితో శ్రీ మహావిష్ణువుతో మాట్లాడతాడు. ఆ బ్రహ్మదేవుని మాటలు విన్నటువంటి శ్రీహరి ఆ శనీశ్వరుడి గురించి తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అయితే బ్రహ్మదేవుడు మరియు శ్రీహరి ఆది దేవీ దేవతలు అందరూ కలిసి ఆ బోలాశంకరుని వద్దకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ శివునికి శనీశ్వరుడి గురించి తెలుస్తుందో అప్పుడు వెంటనే ఆ శివుడు శనీశ్వరుడి వద్దకు వెళ్తాడు. ఆ మహాశివుణ్ణి చూసినటువంటి శనిదేవుడు, ఓ దేవాది దేవ, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడగగా ఆ శంకరుడు, శనీశ్వర, ముందు నువ్వు ఈ ముల్లోకాలను పట్టి పీడించడం ఆపు అని చెప్పగా, దానికి జవాబుగా శనీశ్వరుడు, ఓ దేవాదిదేవ, నేను ఈ ముల్లోకాలను పీడించడం ఆపేస్తాను, కానీ దానికి బదులుగా నాకు మీరు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఏర్పరచండి అని చెప్తాడు. అప్పుడు ఆ మహాశివుడు శనిదేవునికి ఒక ఉద్దిష్ట స్థానాన్ని ఏర్పరిచి అన్ని రాసుల్లో కల్లా ఉన్నత స్థానంలో ఉండి, అనగా 1వ స్థానంలో, 2వ స్థానంలో, లేదా 4వ స్థానంలో, లేదా 12వ స్థానంలో ఉంటే మీరు మనుషుల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ మీరు 3వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, లేదా 11వ స్థానంలో కానీ ఉంటే మీరు వారిపై కరుణ చూపించాలి, అలాగే వారికి లాభసాటిగా మారాలి. ఒకవేళ మీరు 5వ స్థానంలో, లేదా 7వ స్థానంలో, లేదా 9వ స్థానంలో ఉంటే మీరు తటస్థంగా ఉండాలి, అప్పుడే ఈ సృష్టిలో సమతుల్యం ఏర్పడుతుంది, దీని కారణంగానే భూలోకంలో ప్రతి ఒక్కరూ మీ పూజలు చేస్తారు అని చెప్తాడు. ఇక తర్వాత ఆ పరమశివుడు శనీశ్వరుడితో ఇలా అంటాడు, అన్ని గ్రహాలతో పోల్చుకుంటే భూలోకంలో మీ యొక్క ఆరాధన అధికంగా ఉంటుంది, దాంతో మీ వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది, దాని వల్లనే రాశి ఫలాలలో శనీశ్వరుని యొక్క స్థానం చాలా నెమ్మదిగా కదులుతుంది అని చెప్తూనే వీటితో పాటుగా ఆ పరమశివుడు శనీశ్వరుడికి ఎన్నో వరాలను ప్రసాదిస్తాడు. ఆ శనీశ్వరుడు ఎవరైనా మనిషిపై ఆగ్రహాన్ని చూపిస్తే ఆ మనిషి నామరూపాలు లేకుండా నాశనమవుతాడు. అదే విధంగా ఎవరి పట్లనైనా ప్రేమను చూపిస్తే ఆ వ్యక్తి అష్టైశ్వర్యాలతో తులదూకుతాడు. ఒక్కసారి ఎవరైనా వ్యక్తి ఆ శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందాడంటే ఆ వ్యక్తి యొక్క జీవితం మొత్తం ఎంతో ఆనందమయంగా మారుతుంది. అందుచేతనే శనిదేవుణ్ణి న్యాయదేవత అన్న పేరుతో కూడా పిలుస్తారు అన్న వరాన్ని పరమశివుడు ప్రసాదిస్తాడు. మరియు వారంలో ఒక రోజు, అనగా శనివారాన్ని శనిదేవునికి అంకితమిచ్చాడు. దీని కారణంగానే ప్రాచీన కాలం నుండి మొదలుకుని నేటి వరకు కూడా ప్రతి ఒక్కరూ శనివారం రోజున శనీశ్వరుని పూజలు ఆరాధనలు చేస్తారు. ప్రతి శనివారం శనీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల వారం మొత్తం వారు ఎలాంటి ఆపదలు లేకుండా అష్టైశ్వర్య భోగాలతో విరజిల్లుతారని వారు నమ్ముతారు. అలా కాకుండా విచ్చలవిడిగా తిరిగితే ఆ శనీశ్వరుడి యొక్క బాధ తప్పదనే చెప్పాలి. ఎందుకంటే ఆ శనీశ్వరుడి యొక్క దృష్టిలో యక్షులు, గంధర్వులు, మానవులు, జీవ జంతువులన్నీ ఒకటే. అంతెందుకు ఆ శనీశ్వరుడి యొక్క ఆగ్రహం దేవి పార్వతితో సహా తన కుమారులకు కూడా తప్పలేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ స్టోరీ మొత్తం స్కంద పురాణం ఆధారంగా మాత్రమే తీసుకోబడింది, కావున ఈ స్టోరీని వేరే దేవీ దేవతలతో పోల్చి చూడకండి. ఫ్రెండ్స్, ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు
సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.